ఇంతకీ ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు నేర్చుకున్న పాఠం ఏంటి? ఏదో రికమెండ్ చేస్తే కూడా ఆ ఎమ్మెల్యే అట్లట్లా చేస్తాడని ఆరిస్తాడు. హోదా ఒకటి ఇచ్చి మిగతా ఎటువంటి నిర్ణయాధికారం వాళ్ళకి లేకోకుండా చేస్తున్నారని సింగనమల ఎస్సీ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో ఎవరి పెత్తనం నడుస్తుంది, అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం వచ్చింది? మొత్తం అనంతపురం పార్లమెంట్లో అత్యధిక సంఖ్యలో వాల్మీకులు ఉన్నారు, మొత్తం పార్లమెంట్ కనిపిస్తుంది, కానీ ఎన్నికల టైంలో అది ఎక్కడ పనిచేయట్లేదు. నేను అనుకుంటే 36 గంటల్లో ఈ ప్రభుత్వాన్ని కుల్చేస్తా. మా సిన్సియర్గా ఉన్న కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదనేది ఒకటి ఉంది. అంటే బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒకటే హక్కు కాదు, తెలుగుదేశం పార్టీకి బీసీలే కాదు, బీసీలకు మేము కూడా చేస్తున్నామని చెప్పేసి ఒక గట్టిగా సంకేతాలు పంపించే నేపథ్యంలోనే 2 MP సీట్లు బీసీలకు ఇచ్చారు. సేమ్ టైం ఇప్పుడు జిల్లా మంత్రి కూడా బీసీలు వర్గానికి చెందిన వ్యక్తే ఉన్నాడు. శంకర్నారాయణ వేరే పార్టీ ఏ రకంగా చూస్తున్నారు అనేది మనం గమనిస్తే నిజంగా ఒక్కోసారి మాకే అయ్యో పాపం అనిపిస్తారు. చాలా వరకు ఇళ్ల స్థలాల్లో కోర్టులో కేసులు వేపించిన తెలుగుదేశం పార్టీనే. నవరత్నాలు అనేది పెద్ద మోసం.